Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అమరావతి భూముల వివాదం. మాజీ మంత్రి నారాయణ విచారణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్. టీడీపీ నేత ఏపీ మాజీ మంత్రి నారాయణను సిఐడి పోలీసులు విచారించడానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్ కూకట్పల్లిలోని నారాయణ నివాసంలోనే ఆయనను సిఐడి అధికారులు విచారించాలని ఏపీ హైకోర్టు షరతులు విధించింది. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన అలైన్మెంట్లో అనేక మార్పులు చేశారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏపీ సిఐడికి ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది మే 10న ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అప్పటి సీఎం చంద్రబాబు సహా మున్సిపల్ శాఖ మాజీ మంత్రి నారాయణపై సిఐడి కేసులు నమోదు చేసింది. చంద్రబాబును A1గా నారాయణను A2గా పేర్కొంటూ సిఐడి విచారణ ప్రారంభించింది. సిఆర్పిసి 160 క్రింద నారాయణకు నోటీసులు జారీ చేసి విచారణకు రావాలని పిలిచారు. కాగా సిఐడి నోటీసులను నారాయణ ఏపీ హైకోర్టులో సవాలు చేశారు. నారాయణ చికిత్స చేయించుకున్నారని, ఆయన బయటకు రాలేదని ఆయన తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకుని వచ్చారు. దీంతో నారాయణను ఇంటిలోనే విచారించాలని హైకోర్టు ఆదేశించింది. కాగా కోర్టు అనుమతితోనే నారాయణ అమెరికాలో చికిత్స తీసుకుని రావడం గమనార్హం. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు చంద్రబాబు నారాయణలపై 120B, 420, 34, 36, 37, 167, 166 సెక్షన్ల క్రింద సిఐడి కేసు నమోదు చేసింది. 2014-19 మధ్య ఇన్నర్ రింగ్ రోడ్డు భూసేకరణలో అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అలైన్మెంట్ మార్చడంతో రామకృష్ణ హౌసింగ్, హెరిటేజ్ ఫుడ్స్, ఎల్ఈపిఎల్ ప్రాజెక్ట్స్, లింగమనేని అగ్రికల్చర్ ఫార్మ్స్, జైని ఎస్టేట్కు లబ్ధి చేకూర్చారని ఆర్కే తన ఫిర్యాదులో ఆరోపించారు. అప్పటి సీఎం చంద్రబాబు ప్రోద్బలంతోనే నారాయణ నాటి మున్సిపల్ మినిస్టర్ హోదాలో అలైన్మెంట్ మార్పునకు సహకరించినట్లు ఆళ్ళ ఆరోపిస్తున్నారు. ఇదంతా తమ సొంత వారి భూములు కాపాడుకునే ప్రయత్నమేనని ఆయన పేర్కొన్నారు. కాగా ఈ కేసులో నారాయణను హైకోర్టు గతంలో ముందస్తు బెయిల్ ఇచ్చింది. కాగా ఈ బెయిల్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు 10th పత్రాల లీక్ కేసులో నారాయణకు దిగువ కోర్టు ఇచ్చిన బెయిల్ను చిత్తూరు జిల్లా కోర్టు రద్దు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్లో చిత్తూరు జిల్లా నిల్లేపల్లి హైస్కూలులో లీక్ అయిన 10th క్లాస్ తెలుగు క్వశ్చన్ పేపర్ ఆ తర్వాత వాట్సాప్లో కనిపించింది. దీని వెనుక నారాయణ ఉన్నట్లు చిత్తూరు జిల్లా పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. కాగా 2014లోనే నారాయణ విద్యాసంస్థల అధినేతగా ఆయన తప్పుకున్నట్లు న్యాయవాదులు కోర్టుకు తెలపడంతో బెయిల్ వచ్చింది. ఇప్పుడు ఆ బెయిల్ను చిత్తూరు జిల్లా 9th అడిషనల్ కోర్టు రద్దు చేసింది. 30 నవంబర్ లోపు పోలీసులకు లొంగిపోవాలని ఆదేశించింది.